హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏది అప్పు ఏది ఆస్తి అన్న టాపిక్ మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి మనం సంపాదించే వాటిలో ఏది ఆదాయం తెచ్చిపెడుతుంది, ఏది ఖర్చు పెడుతుంది అన్నది కూడా అవగాహన అనేది ఉండదు. కొంతమంది మనం కొనే వస్తువుల మీద కూడా అవగాహన ఉండదు, అంటే ఏది అప్పు ఏది ఆస్తి అన్నది వస్తువుల మీద కూడా సరైన అవగాహన అనేది ఉండదు. మనం ఇప్పుడు తెలుసుకుందాం, అప్పు అంటే ఏంటి, ఆస్తి అంటే ఏంటి. మన జేబులో నుంచి డబ్బులు ఒకరి చేతిలోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం అప్పుగా భావించాలి, వేరొకరి చేతిలో నుంచి డబ్బులు మన జేబులో పడినప్పుడు దాన్ని మనం ఆస్తిగా భావించాలి. సింపుల్ టెక్నిక్. దీనికి నేను ఒక 4-5 ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను, అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుందాం. మనం షోరూమ్కి వెళ్ళి కార్ కొంటాము, మంచి కార్ మోడల్ అనేది కొంటాము. కార్ కొన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కార్ ఇంటికి వచ్చిన తర్వాత షోరూంలో ఉన్న విలువ అనేది పూర్తిగా ఒక 25% విలువ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అంటే షోరూంలో కొన్నప్పుడు ఉన్న విలువ ఇంటికి రాగానే కార్ విలువ 25% తగ్గిపోతుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత టోటల్గా 90% విలువ అనేది ఉండదు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే కార్ విలువ రాను తగ్గిపోతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. ఆదాయం ఉండకపోగా ఇంకా అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అదనపు ఖర్చులు అంటే మనం నెల నెల ఈఎంఐ పే చేయాలి, బ్యాంక్ ఈఎంఐ పే చేయాలి, మళ్ళీ పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, సర్వీసింగ్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ కార్ వల్ల ఎటువంటి ఆదాయం రాకపోగా ఇంకా అదనపు ఖర్చులు, అంటే మన జేబులో నుంచి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఖర్చు అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము అప్పుగా భావించాలి తప్ప ఆస్తిగా అనేది భావించకూడదు. అంటే కార్ అనేది మనం కేవలం అప్పుగా భావించాలి తప్ప ఆస్తిగా అనేది ఎప్పుడూ భావించకూడదు. ఇంకో ఎగ్జాంపుల్, మనం బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మనం అప్పు తీసుకొని మనమే ఉండడానికి ఒక ఇల్లు తీసుకున్నా 20 సంవత్సరాల పాటు మనము సంవత్సరము ఈఎంఐ అనేది పే చేయాలి. ఇదే కాకుండా మళ్ళీ మనం సంవత్సరానికి ఒకసారి మనం మళ్ళీ ఇంటి పన్ను కట్టాలి, ఇంకా రిపేర్లు అనేవి వస్తుంటాయి. అంటే ఇలాంటి ఇంటి వల్ల కూడా మనము అప్పుగానే భావించాలి తప్ప ఆస్తిగా అనేది మనం భావించకూడదు. మన చేతిలో నుంచి డబ్బు అనేది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ఆస్తి పన్నుకు ఇంకా రిపేర్లకి ఖర్చు అవుతుంది. అంటే వచ్చే ఆదాయం కన్నా మనకి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప ఇది కూడా మనం అప్పుగా భావించాలి. అంటే ఇల్లు మన సొంతం అయినప్పటికీ కూడా మనకి ఖర్చు అనేది అదనంగా ఉంది, కాబట్టి దీన్ని మనము అప్పుగా భావించాలి. కొంతమంది అనుకుంటారు 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి విలువ పెరుగుతుంది అని, కానీ పెరగదు. ఎందుకంటే ఖాళీ స్థలాలకి పెరిగినంత విలువ ఈ ఇల్లు కట్టిన ఇల్లుకు ఏమాత్రం అనేది పెరగదు. ఎప్పటికైనా సరే ఖాళీ స్థలానికి ఉన్నంత విలువ కట్టిన ఇల్లుకు చాలా మటుకు ఉండదని నేను చెప్తున్నాను. అయితే దీనికి మీరు ఏదైతే ట్యాక్స్కి అంటే ఆస్తి పన్నుకి రిపేర్లకి ఏదైతే అమౌంట్ పెడుతున్నారో ఆ ఖర్చు చేసిన అమౌంట్ మీరు పెట్టుబడి పెట్టి వేరే బిజినెస్ కనుక చేస్తే మీకు ఫలితం అనేది ఉంటుందని నేను చెప్తాను. చాలామంది ఇంకొక సామెత కూడా వచ్చింది దీనికి, తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు కడతారు, తెలివి ఉన్న వాళ్ళు అందులో నివసిస్తారు అనే సామెత ఇందుకే వచ్చింది. ఇంకొకరు బయట బ్యాంక్ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఇల్లు కొంటారు అద్దెకి ఇవ్వడానికి, అంటే వేరే వాళ్ళ దగ్గర అద్దెకి ఇవ్వడానికి వీళ్ళు అప్పు చేసి ఇల్లు కొంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి లాభాలు ఉన్నాయి, ఎందుకంటే మనం తెలుసుకుందాం. అలాంటివి అద్దెకిచ్చినప్పుడు ఏంటంటే అద్దె మనకి నెల నెల వాళ్ళు అద్దె ఇస్తారు కదా, ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ లోన్కి సరిపోతుంది. కాబట్టి దానివల్ల మనకి అదనపు ఖర్చులు అనేవి ఎక్కువ ఉండవు. పైగా 20 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు అనేది మన సొంతం అవుతుంది. ఇక్కడ మనం ఆస్తి పన్ను ఇంకా రిపేర్స్ ఉంటాయి, ఆస్తి పన్ను రిపేర్స్ ఉన్నా సరే చిన్న పెట్టుబడి అంటే చిన్న అదనపు ఖర్చు ఇంత ఎక్కువ ఖర్చు అనేది ఉండదు. అంటే అద్దె ఇప్పుడు మనం బ్యాంక్ లోన్ అనేది అద్దెకుండా వాళ్ళే చెల్లిస్తున్నారు, కాబట్టి దీని మీద మన ఖర్చు అనేది తగ్గిపోవడం వల్ల మనకి లాభం ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఇటువంటి ఇల్లులు మనకి ఆస్తి అనేవి తెచ్చిపెడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనము అద్దెకి ఇప్పుడు బ్యాంక్ లోన్ అనేది అద్దెకున్న వాళ్ళు కట్టడం వల్ల దీని మీద మనకి భారం అనేది ఎక్కువ పడదు. కాబట్టి ఇలాంటిది మనకి ఇల్లు అనేది ఉచితంగా రావడం అనేది జరుగుతుంది. మనకి ఖర్చు అనేది తగ్గడంతో ఎటువంటి ఖర్చు లేకుండా పైగా మనకి ఒక పెద్ద ఆస్తి అంటే ఇల్లు అనేది ఉచితంగా రావడం వల్ల ఇటువంటివి మనకి ఆస్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను, డాక్టర్స్ కార్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ గురించి చెప్తాను. చాలామంది డాక్టర్ ప్రొఫెషన్స్కి డాక్టర్స్కి కార్ అనేది అవసరం పడుతుంది. వాళ్ళకి షిప్స్ మార్నింగ్ ఈవినింగే కార్ అవసరం, మిగతా టైంలో ఇంకా యూజ్ చేయరు దాన్ని. అప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే కొంతమందికి కారు కొనాలంటే వాళ్ళ
ప్రొఫెషన్ ఇన్కమ్ అనేది సరిపోదు. అలాంటప్పుడు వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయంటే, ముందు కార్ తీసుకుంటారు, లోన్ పెట్టి కార్ తీసుకొని ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు. డ్రైవర్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి మార్నింగ్ వచ్చేటప్పుడు అవసరం ఉంటుంది, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది. అలా డ్రైవర్ని వాళ్ళు అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్ టైం ఉంటుంది కదా, మార్నింగ్ టు ఈవినింగ్ గ్యాప్ టైంలో వీళ్ళు ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడుకొని ట్రావెల్ బిజినెస్ అనేది చేయడం మొదలు పెడతారు. అలా ట్రావెల్ బిజినెస్ చేయడం మొదలు పెట్టిన తర్వాత లాభం అనేది వస్తుంది, ఆ లాభాన్ని వీళ్ళు కూడా షేర్ చేసుకొని వీళ్ళు బ్యాంక్ లోన్ అనేది కట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే డాక్టర్ కారు ఇలా ఉపయోగించుకుంటారు, ఇలాంటివి మనము ఆస్తిగా భావించాలి, దీనివల్ల మనకి ఎటువంటి నష్టం లేదు కాబట్టి అటువంటి ప్రయోజనం ఉన్నవి మనం ఆస్తిగా భావించాలి. అంటే డాక్టర్ ఏం చేస్తున్నారంటే, మార్నింగ్ ఈవినింగ్ కార్ అవసరం కాబట్టి ఆ మిడిల్ టైం అంటే కార్ ఖాళీగా ఉంచకుండా దాని ట్రావెల్ ఏజెన్సీస్కి మాట్లాడుకొని వాళ్ళతో వచ్చే బిజినెస్ని ఇతను బ్యాంక్ లోన్ కట్టుకుంటున్నాడు, అలాగే ఆ డ్రైవర్కి కూడా తగినంత ఆదాయం అనేది లభిస్తుంది. ఇలాంటివి మనము ఆస్తిగా అనేది భావించాలి. ఇంకోటి మనం ఇప్పుడు రోజు మన హోమ్ అప్లయన్సెస్ చూస్తుంటాము, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా కావచ్చు, నార్మల్ ఫర్నిచర్స్, టీవీ, గ్రీజర్, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, ఇలాంటివి మనం ఆస్తులు అనేవి మనం భావించకూడదు, ఇలాంటివి మనం అప్పుగానే భావించాలి. ఎందుకంటే వీటిని మనము కొనేటప్పుడు ఉన్న విలువ ఇంటికి వచ్చిన తర్వాత, ఇందాక చెప్పాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఈ వస్తువుల విలువ అనేది పడిపోతుంది. మనం మామూలుగా తర్వాత పాతకైపోయినప్పుడు కూడా వస్తువులు అమ్మడానికి వెళ్తాం కదా, అమ్మేటప్పుడు కూడా మనం ఎంత కొంటామో దానికి సగానికి 90% ఉన్న రేటు కూడా మీకు రాదు. అంటే హోమ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనము అప్పుగా భావించాలి తప్ప ఆస్తిగా భావించకూడదు. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మనము ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని, ముందు మనము ఆదాయాన్ని సంపాదించే ఆస్తులు కొన్న తర్వాతే విలాసమైన వస్తువులు అనేది కొనాలి. చాలామంది ధనవంతులు చేసే పని ఏంటంటే, ముందు విలువైన ఆస్తులను కొంటారు, ఆదాయాన్ని సంపాదించే విలువైన ఆస్తులు కొన్న తర్వాత విలాసమైన వస్తువులు, కార్లు అలాంటివి తర్వాత కొంటారు. కానీ సాధారణ పేదవారు మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే, ముందే విలాసవంతమైన వస్తువులు కొని వాటినే వారు విలువైనగా భావిస్తారు, తర్వాత వారు విలువైన ఆస్తులు అనేవి సంపాదిస్తారు. అలా కాకుండా ముందు విలువైన వస్తువులన్నీ సంపాదించిన తర్వాత, విలువైన ఆస్తులు సంపాదించిన తర్వాత విలాసవంతమైన వస్తువులు, కారు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కొనుగోలు చేయడం మంచిదని నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.